ప్రభు స్తోత్రం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీకు వందనములు శుభములు తెలియజేస్తూ ఈరోజు మన కొరకు ప్రభువు సిద్ధపరిచిన వాగ్దానమును మనము చదువుకుందాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనంలో ఒక చిన్న మాట ఉంది, నా కృప నిన్ను విడిచిపోదు. ఈ శ్రేష్టమైన వాగ్దానమును ఈరోజు ప్రభువు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. మన దేవుడు ఎంతో నమ్మకమైన దేవుడు, మాట ఇచ్చి తప్పని దేవుడు. ఆయన ఒకసారి ఒక నిబంధన మనతో చేశారు అంటే ఆ నిబంధనను ఎప్పటికీ మీరని దేవుడు, ఆ నిబంధనను ఎప్పటికీ మర్చిపోని దేవుడు. మన ఎందు నమ్మకమైనటువంటి దేవునిగా, నమ్మకమైనటువంటి ప్రభువుగా, నమ్మకమైనటువంటి రక్షకునిగా ఉండడానికి పరలోకము నుండి భూలోకమునకు మనందరి కొరకు దిగి వచ్చినటువంటి దేవుడు ఒక చక్కటి వాగ్దానమును ఈరోజు కొరకు మనకు ఇస్తూ ఉన్నారు. అదేమిటంటే, నా కృప నిన్ను విడిచిపోదు. ఏ సమయంలో విడిచిపోదు అంటున్నాడు? పైన పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిలినను. ఈ లోకంలో ఇటువంటి పరిస్థితులు నీకు ఎదురైనప్పటికీ, ఇటువంటి పరిస్థితుల గుండా నీ వెళ్తున్నప్పటికీ, నేను నీతో చేసిన నిబంధనను మర్చిపోను. అంతేకాదు, ఒక రోజులో నీకు ఎదురయ్యే ప్రతి విధమైన శోధనలన్నింటిలో నుండి తప్పించుటకు విడిపించుటకు నా కృపను నేను మీ పక్షంగా కనపరుస్తాను. నా కృప మీకు దూరము చేయను, నా కృప మీకు ఎడబాటుగా ఉంచను. మనమే అనేక పర్యాయములు దేవునికి దూరమైపోతూ ఉంటాం. ఈ లోక సంబంధమైన అనేక విషయములలో అనేక ఒత్తులను బట్టి కొన్నిసార్లు కొన్ని రోజులు మనము ప్రార్థించని రోజులు కూడా ఉన్నాయి. కొన్నిసార్లు దేవుని వాక్యము చదవని రోజులు మన జీవితంలో ఉన్నాయి. మనమే దేవునికి కొంత ఈ పనులను బట్టి పరిస్థితులను బట్టి నిర్లక్ష్యం బట్టి దూరమవుతూ ఉంటాము. కానీ ఆయన ఒక వాగ్దానం చేస్తున్నాడు, నా కృప నిన్ను విడిచిపోదు. ఈ దినమంతటికి ఈ శ్రేష్టమైన వాగ్దానము ప్రకారంగా ఆయన అత్యున్నతమైన కృప మనకు మన కుటుంబాలకు దేవుడు అనుగ్రహించి ప్రభువే ఆశీర్వదించును గాక.